हेलो फ्रेंड्स, वेलकम बैक टू अवर चैनल। सो ई रोजु नेनु मीकु एग् नूडिल्स एला चेयालो चूपिस्तानु। ईपी नूडिल्स तोटे मनम एग् नूडिल्स एला चेयालो चाला टेस्टी अंड चाला एमी एमी गा उंटुंदी। पिल्ललु कूडा चाला इष्टंगा तिंटारु। सो इप्पुडु दीनिकि एमेम पदार्थालु कावालो चूसेद्दामु। इक्कड वच्चेसि रेंडु एग्स तीसुकुन्नानु, तर्वात ओक टमाटो चिन्न चिन्न पीसेस, आनियन्स, तर्वात పచ్చిమిరపకాయ తీసుకొని కొంచెం గరం మసాలా పౌడర్, కొంచెం ధనియాల పౌడర్, ఇంకా నూడిల్స్ ప్యాకెట్లో ఒక రెండు తీసుకున్నాను। తర్వాత వచ్చేసి ఒక పాన్ పెట్టుకొని ఇందులో ఒక 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఎగ్స్ అనేది ఇందులో వేసేసుకోవాలన్నమాట। ఫస్ట్ ఇక్కడ మనం 2 ఎగ్స్ తీసుకున్నాం కదా, 2 ఎగ్స్ కూడా ఇందులో తీసేసుకోవాలి। సో ఇప్పుడు ఇందులోని కారం, పసుపు, కొంచెం ఉప్పు వేసుకొని ఇట్లా మంచిగా ఫ్రై చేసుకోవాలన్నమాట। ఇట్లా ఫ్రై చేసేటప్పుడు అడుగు అంటుకొని ఇట్లా కలుపుతూ ఉండాలి। తర్వాత ఇందులో కొంచెం గరం మసాలా వేసుకోవాలి। సో నెక్స్ట్ వచ్చేసి కొంచెం ఒక 1/2 టేబుల్ స్పూన్ ధనియాల పౌడర్ కూడా వేసుకోవాలన్నమాట। సో ఇది వేస్తే మంచి ఫ్లేవర్ వస్తుంది మన ఎగ్ కి, అందుకని చెప్పేసి స్మెల్ కూడా మంచిగా వస్తుందన్నమాట। సో ఇప్పుడు ఇట్లా ఫ్రై చేసుకున్న ఎగ్ ని మొత్తం తీసి వేరే ఒక ప్లేట్ లో పెట్టుకోవాలి। తర్వాత ఇదే పాన్ లో ఒక 3 టు 4 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని మంచిగా వేడయ్యే వరకు ఉంచాలి। తర్వాత ఇందులోనే మనం ముందుగానే కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకోవాలి। తర్వాత ఆనియన్స్ కొంచెం లైట్ గా ఫ్రై అయిన తర్వాత పచ్చిమిరపకాయ ముక్కలు కూడా వేసుకోవాలన్నమాట। పచ్చిమిరపకాయ ముక్కలు ఇలా రౌండ్ గా తరుక్కుంటే మనకి లోపల ఉన్న సీడ్స్ అనేది బయటికి రాకుండా ఉంటుంది, లేకపోతే కారం అనేది ఎక్కువ అవుతుందన్నమాట। సో ఇట్లా వేసుకొని మంచిగా ఫ్రై అయ్యే వరకు బాగా ఫ్రై చేసుకోవాలి। ఆనియన్స్ త్వరగా ఫ్రై అవ్వాలంటే ఇందులో ఒక టేబుల్ స్పూను సాల్ట్ అనేది యాడ్ చేయాలి। యాడ్ చేస్తే మనకి త్వరగా ఆనియన్స్ అనేది ఫ్రై అయిపోతాయి అన్నమాట। ఇట్లా వేసి బాగా ఫ్రై చేసుకోవాలి। సో ఆనియన్స్ బాగా ఫ్రై అయిన తర్వాత ఇందులోనే టొమాటో ముక్కలు కూడా వేసుకోవాలి। టొమాటో ముక్కలు కూడా వేసుకొని బాగా ఫ్రై చేసుకోవాలన్నమాట। టొమాటోస్ కూడా వేసుకుంటే మనకి గ్రేవీ గ్రేవీగా చాలా ఎమ్మి ఎమ్మి టేస్టీగా ఉంటుంది, అందుకని చెప్పి టొమాటోస్ కూడా యాడ్ చేశాను। సో ఇప్పుడు వచ్చేసి టొమాటోస్ కూడా మనకి బాగా ఫ్రై అయిపోయాయి కదా, ఇందులో మనం ఒక టేబుల్ స్పూన్ కారం వేసుకుందాము। అలాగే ఒక 1/2 టేబుల్ స్పూన్ వరకు మనం పసుపు కూడా యాడ్ చేసుకోవచ్చు। వేసుకొని మనం మంచిగా ఇట్లా ఫ్రై చేయాలన్నమాట। కారం అనేది కొంచెం లైట్ గా చూసుకొని వేసుకోండి। సో ఆలోపు మనం మ్యాగీ నూడిల్స్ ఉంటుంది కదా, సో ఈ నూడిల్స్ ని చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకోండి। మీకు ఇంకా ఈ నూడిల్ లాగి పొడవుగా అలా ఉండాలంటే మీరు ఇట్లా పీసెస్ కట్ చేయాల్సిన అవసరం లేదు, నాకైతే చిన్న చిన్నగా ఉంటే బాగుంటుందని చెప్పి ఇలా వేసాను। సో ఇప్పుడు మనకి టొమాటో ఆనియన్స్ అనేది బాగా ఫ్రై అయిపోయాయి కదా, ఇందులోనే ఒక 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది యాడ్ చేస్తున్నాను। మనం 2 మ్యాగీ ప్యాకెట్స్ కి చేస్తున్నాం కాబట్టి 2 గ్లాసెస్ ఆఫ్ వాటర్ అనేది అవసరం అవుతుంది। సో ఇట్లా వాటర్ వేసుకొని ఇందులో కొంచెం salt కూడా ఇప్పుడే యాడ్ చేసుకుందాము। salt ఇప్పుడే యాడ్ చేస్తే మనకి కొంచెం వాటర్ మొత్తం పట్టి మ్యాగీ ఉడికేటప్పుడు దానికి కూడా బాగా పడుతుందన్నమాట। సో salt వేసుకొని ఇట్లా ఒకసారి కలిపేసుకుంటే బాగా వాటర్ పట్టిపోతుంది। సో వాటర్ బాగా మరిగించుకోవాలన్నమాట। మరిగించిన తర్వాత ఇందులోనే మనం చిన్న చిన్న పీసెస్ గా కట్ చేసుకున్న మ్యాగీ నూడిల్స్ అనేవి కూడా ఇందులో యాడ్ చేసుకుందాము। సో యాడ్ చేసుకున్నాక ఫ్లేమ్ అనేది మనం లో ఫ్లేమ్ లో పెట్టుకొని కొంచెం స్లోగా ఉడికించుకోవాలన్నమాట। సో ఈ నూడిల్ అనేది ఎక్కువ మంట ఎక్కువ పెడితే వాటర్ అయిపోయి సో త్వరగా ఉడకవు కదా, సో అందుకని చెప్పేసి చిన్న ఫ్లేమ్ లోనే ఇట్లా ఉడికించుకుంటూ ఉండాలి। ఇట్లా బాగా కలిపెడుతూ ఉండండి, మనకి ఇవి ఒకే దగ్గర ఉండకుండా ఇట్లా మొత్తం స్ప్రెడ్ అయితే అండ్ విడివిడిగా వచ్చేస్తాయి, చాలా టేస్టీగా ఉంటుంది మనం తినేటప్పుడు కూడా। సో నెక్స్ట్ వచ్చేసి ఇట్లా 1/2 కుక్ అయిన తర్వాత మ్యాగీ పౌడర్ ఉంటుంది కదా మసాలా, దాన్ని కూడా యాడ్ చేసుకోవాలన్నమాట। ఇలా యాడ్ చేసుకొని 2 ప్యాకెట్స్ తీసుకున్నాం కదా, సో 2 ప్యాకెట్స్ ఆఫ్ పౌడర్ కూడా మనం యాడ్ చేసుకుందాము। సో ఇలా యాడ్ చేసుకున్న తర్వాత బాగా కలపడాలన్నమాట। ఇట్లా కలపకపోతే మనకి ఏంటంటే మసాలా మొత్తం ముండలు కట్టుతుంది, అలా కట్టుకొని ఇట్లా బాగా మిక్స్ చేస్తూ ఉంటే మసాలా మొత్తం ఈక్వల్ గా అంతటికి సరిపోయేలాగా పడుతుంది। ఇట్లా బాగా మిక్స్ చేస్తూనే ఉండాలి అంటిల్ అది బాగా మసాలా మొత్తం పట్టి నూడిల్స్ మొత్తం పట్టే వరకు పెట్టేసి లో ఫ్లేమ్ లో మూత పెట్టి ఉడికించుకోవాలి, ఒక 5 మినిట్స్ చాలు। తర్వాత ఇప్పుడు బాగా దగ్గరికి వచ్చింది కదా, ఇప్పుడు ఎగ్స్ కూడా మనం ఇందులో యాడ్ చేద్దాము। ఎగ్స్ మనం ముందుగానే ఇట్లా ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా, ఈ
ఎగ్ మొత్తం యాడ్ చేసేసుకున్నాము. యాడ్ చేసుకొని బాగా ఫ్రై ఇట్లా ఒక 5 మినిట్స్ లో ఫ్లేమ్లో పెట్టి ఉంచుకోవాలి. ఇలా కలుపుతూ ఉంటే ఎగ్ అనేది నూడిల్స్ మొత్తానికి బాగా పట్టుతుందన్నమాట, పట్టి చాలా టేస్టీగా తయారవుతుంది. సో చూసారు కదండి, ఎగ్ నూడిల్స్ అనేది మనకి రెడీ అయిపోయింది అండ్ చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. ఈ వీడియో ఎలా ఉందో మీ కామెంట్ షేర్ చేసుకోండి. తప్పకుండా లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.